Hi, hello, welcome to Eagle Sports. India versus West Indies first T20I Chepauk Chennai MA Chidambaram Stadium nunchi match jarugutondi. Chaala rojulu tarvata in fact one day cricket India ku vachindi. T20 atmosphere chusam, T20 cricket chusam, one day cricket vachesindi. And in fact ee one day match anedi chusukunte near future lo anta pradhanyata santarinchukodu gaani there are a lot of things that India should look to zero in on. అందులో మేజర్గా ఉండేవి ఏంటంటే రైట్ కాంబినేషన్ ఏంటి అండ్ సిరీస్ స్టార్ట్ అవ్వకముందే భువనేశ్వర్ కుమార్ రూపంలో ఒక పెద్ద జట్కా తగిలింది ఇండియాకి. భువనేశ్వర్ కుమార్కి మళ్ళీ దర్ ఇస్ అ స్మాల్ ప్రాబ్లమ్ ఫర్ హిమ్ అండ్ గ్రాయిన్ పెయిన్ అనేది మెన్షన్ చేశాడు. దానివల్ల మళ్ళీ ముంబైలో టెస్ట్ చేస్తే హెర్నియా అంటున్నారు. ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యాడు, మళ్ళీ అలాంటి పెయిన్స్ రావడం, సో హీ విల్ హ్యావ్ టు గో అండర్ గో అ సర్జరీ అని చెప్పేసి కూడా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో భువనేశ్వర్ కుమార్ ఈజ్ అవుట్, షార్దుల్ ఠాకూర్ ఈజ్ ఇన్. షార్దుల్ ఠాకూర్ తన ప్లేస్లో వచ్చాడు. పేస్ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే దేర్ ఇస్ మొహమ్మద్ షామి, దేర్ ఇస్ దీపక్ చహర్, దేర్ ఇస్ షార్దుల్ ఠాకూర్ అండ్ వాళ్ళతో పాటు స్పిన్నింగ్లో కుల్చా ఉన్నారు, రవీంద్ర జడేజా, శివం దుబే లాంటి వాడు ఉన్నారు, కేదార్ జాదవ్ ఇస్ ఆల్సో ఇన్ ద మిక్స్. సో ఈ టైంలో ఏంటంటే లైక్ ఏ ప్లేయర్స్కి ఎటువంటి రోల్స్ ఇచ్చుకోవాలి, ఎటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలని ఆలోచించుకునే ఒక ఆలోచన ఇండియన్ క్రికెట్ టీంకి ఉండాలి. వెస్టిండీస్ విషయానికి వచ్చేస్తే కనుక దే ఆర్ నాట్ అ గ్రేట్ వన్ డే స్క్వాడ్, దే ఆర్ సూపర్ T20 స్క్వాడ్, బట్ వన్ డే మ్యాచెస్ విషయానికి వచ్చేస్తే కనుక చాలా అంటే చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. సో బేసిక్గా ఫస్ట్ ఓడిఐలో మన వాళ్ళు చూడాల్సిందల్లా మన కాంబినేషన్ సెట్ చేసుకోవడం మాత్రమే. విక్టరీ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక్కడ, అన్లెస్ నంటిల్ మన వాళ్ళు బ్యాడ్గా అబిస్మల్గా చాలా దారుణంగా పర్ఫామ్ చేస్తే తప్ప. సో థింగ్స్ దట్ ఇండియా షుడ్ ఫోకస్ ఆన్ బిఫోర్ దిస్ ఫస్ట్ వన్ డే మ్యాచ్ మనం మాట్లాడుకుంది. మోర్ ఆఫ్ అ ప్రివ్యూ కాదు ఇది, ఇట్స్ జస్ట్ లైక్ వాట్ ఇండియా షుడ్ ఫోకస్. రోహిత్ అండ్ రాహుల్ ఓపెన్ చేస్తారు, దేర్ ఇస్ మయాంక్ అగర్వాల్ ఇన్ ద మిక్స్. ధవన్ ఇంజరీ కారణంగా దూరంగా ఉన్నాడు కాబట్టి మయాంక్ అగర్వాల్ వచ్చాడు, బట్ రోహిత్ అండ్ రాహుల్ షుడ్ ఓపెన్. ఇన్నోవేట్ ఇస్ గుడ్ ఫర్ దెమ్, ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్యలో కాంబినేషన్ అండ్ అలాగే కోఆర్డినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది. వన్ డౌన్ విరాట్ కోహ్లీ వస్తాడు, టూ డౌన్ శ్రేయస్ అయ్యర్, త్రీ డౌన్ మనీష్ పాండే ఇస్ వాట్ ఐ ఫీల్ టు హ్యావ్, ఫోర్ డౌన్ యూ కెన్ హ్యావ్ రిషబ్ పంత్ అండ్ ఫైవ్ బౌలర్స్ తో ఆడచ్చు. సో దర్ ఆర్ సిక్స్ బ్యాటర్స్ అండ్ ఫైవ్ బౌలర్స్, ఆ ఫైవ్ బౌలర్స్లో యూ కెన్ పిక్ అండ్ చూస్ హూ షుడ్ బ్యాట్ అండ్ హూ షుడ్ బౌల్ అని చెప్పి. సో ఈ విషయంలో ఇండియా ఆర్ ఇన్ఫాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ఓడిఐలో నా దృష్టిలో అయితే ఒక బ్యాట్స్మెన్ షార్ట్గా వెళ్ళడం ఇంపార్టెంట్. సో దేర్ ఇస్ కుల్ చా ఉన్నారు, అలాగే షామి ఉన్నాడు, చాహర్ ఉన్నాడు. చాహర్ కూడా కొంతవరకు బ్యాటింగ్ చేయగలడు, కుల్దీప్ కూడా కొంతవరకు బ్యాటింగ్ చేయగలడు. ఇన్ఫాక్ట్ లైక్ సింగిల్స్ అండ్ టూస్ కొట్టగలడు, లాస్ట్లో గట్టికి కొట్టకపోయినా కూడా, విచ్ అలౌస్ లైక్ ప్లేయర్స్ లైక్ మనీష్ పాండే టు బ్యాట్ డీప్. వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చినట్టు అవుతుంది. ప్లేయర్స్ లైక్ శ్రేయస్ అయ్యర్ వాళ్ళు ఇంకా ఎక్స్పోజ్ అవ్వచ్చు, వాళ్ళు ఇంకా బాగా ఆడొచ్చు. విరాట్ కోహ్లీ కెన్ ప్లే త్రూ ద ఇన్నింగ్స్, రోహిత్ అండ్ కేఎల్ క్యాన్ ప్లే దట్ ఎక్స్టెన్సివ్ దాన్ని ఏమంటారు ఒక బెల్టింగ్ కైండ్ ఆఫ్ అన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకుంటే బెటర్గా ఉంటుంది. దేర్ ఇస్ జడేజా, దేర్ ఇస్ కేదార్ జాదవ్, బట్ ఫస్ట్ మ్యాచ్లో గెట్టింగ్ కేదార్ జాదవ్, గెట్టింగ్ జడేజా. జడేజా అఫ్ కోర్స్ ఒక చిన్న ఎడ్జ్ ఉంది, ఎందుకంటే సిఎస్కేకి చాలాసార్లు ఆడుతూ వచ్చాడు, ఆ పిచ్ మీద బౌలింగ్ చేస్తూ వచ్చాడు, హీ నోస్ ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఇండియా కనుక టార్గెట్ డిఫెండ్ చేస్తుంటే డ్యూ పడితే ఎలా చేయాలో తనకి బాగా తెలుసు. సో ఆ విషయంలో మేబీ జడేజాని తీసుకొస్తారేమో ఒక స్పిన్నర్ ప్లేస్లో, బట్ రెస్ స్పిన్నర్స్ అగేన్స్ట్గా వెస్టిండీస్ ఆర్ వెరీ వెరీ పువర్. సో నా దృష్టిలో దే షుడ్ గో విత్ దిస్ కాంబినేషన్, టేక్ దట్ రిస్క్ ఇన్ ద ఫస్ట్ ఓడిఐ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఫస్ట్ ఓడిఐలో వాళ్ళు కూడా కొంచెం టెస్ట్ చేసుకుంటుంటారు, మన వాళ్ళు టెస్ట్ చేసుకుంటుంటారు, మన కండిషన్స్ మనకి తెలుసు కాబట్టి వీ హ్యావ్ టు పుట్ దెమ్ అండర్ టెస్ట్. సో నా 11 ఇస్ వెరీ సింపుల్ నా దృష్టిలో అయితే. రోహిత్, రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ అండ్ ఆ తర్వాత యూ హ్యావ్ ఫైవ్ బౌలర్స్. యూ కెన్ హ్యావ్ దీపక్ చహర్, కుల్దీప్ అండ్ అలాగే చహల్ ఉంటాడు, ఆ తర్వాత షామి అండ్ యూ కెన్ ఆల్సో హ్యావ్ శార్దుల్ ఠాకూర్ కమింగ్ ఇన్ అండ్ ప్లేయింగ్. సో త్రీ పేసర్స్ ఉంటారు, ఇద్దరు స్పిన్నర్స్ ఉంటారు. సో ఛాలెంజ్ ఫర్ ఇండియన్ బౌలింగ్ అండ్ న్యూ కమర్స్ ఆల్సో. శార్దుల్ ఠాకూర్ లాంటి వాళ్ళకి కేస్ స్ట్రాంగ్గా పుట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, దీపక్ చహర్ 10 ఓవర్లు వేయచ్చు, కుల్ అండ్ చహర్ డ్యూలో కూడా బాగా వేయచ్చు. సో ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి ఇండియా షుడ్ డూ దిస్. వెస్టిండీస్ విల్ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు బీట్ ఇండియా, వాళ్ళ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఇది నా టీం. ఫస్ట్ వన్ డేకి మీ టీం ఏది ఉండాలో చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.